ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. నీకు ఛాయిస్ లేదుగా, నో ఛాయిస్. ఇంకేమన్నాడు? కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమన్నా చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు. నువ్వు నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు నేను మాటలన్నీ. కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతున్నాడు చూడు, అట్ట మాట్లాడుతున్నాడు. ఓకేనా? కోతి కళ్ళు తాగితే ఎట్లా దుక్కులాడుతుంది? ఇక్కడ విను కార్తీక్, నువ్వు వచ్చేదే తక్కువ నాకు, విను. కోతి కళ్ళు తాగితే ఎట్లా దుంకులాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుంకులాడుతున్నాడు. మా దగ్గర కూడా ఉన్నాయి కదా వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంతా ఎక్కడా? మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులాములు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము పార్టీ, ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేము ఎప్పుడూ నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే, మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్, కేసీఆర్ కొడుకు మేనల్లుడు బిడ్డే మన్మడు మన్మరాలు మీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి ఢిల్లీకే కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, దీనికి జవాబు చెప్పు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు 2 సార్లు పోయారు. ఒకటి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి పోయింది వాస్తవమే. అచ్చా, నేను ఇంకో మాట అడుగుతున్నా. 2004-05 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో సెంట్రల్ మినిస్టర్గా కేసీఆర్ ఉన్నాడు కదా. 2 ఫోటోలు చూపెడతాం మీకు ఇప్పుడు, ఒక 2 ఫోటోలు. అది సోనియా గాంధీ మేడం రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నాడు, ఫోటో తీయండి.
తీయాలి, ఫోటో తీయండి ఒకరు తీయండి, ఇంకో క్యాసెట్ మీకు చూపెడతాం మీకు ఇప్పుడే. నేను కేటీఆర్కి ఇది మీ నాయనని అడుగు ఫస్ట్ పోయి, మీ నాయనని అడుగు. వన్ సెకండ్, ఎవరున్నారు? జరా మా చింటు మీడియా ఫోన్ ఇవ్వను. ఏ చింటు మీడియా ఫోన్ ఇవ్వమనే, మీడియా ఫోన్ ఇరా. మీకు ఒక వీడియో చూస్తా బాబు, ఇది చూడండి అమ్మ ఒకసారి. వన్ సెకండ్, ఇదా ఇది చూడండి. ఈ ఈ వీడియో కేటీఆర్ గారికి ఏమాడుతున్నాడు, ఈ వీడియో ఇప్పుడు మీడియా ద్వారా చూపిస్తున్నా. వీడియో కేటీఆర్ ఎట్లా చూస్తాడు, మేము కూడా దీన్ని వైరల్ చేస్తాము. దీనికి జవాబు చెప్పండి, వాళ్ళ ఆయననే కదా కేసీఆర్, వాళ్ళ ఆయనే కదా, వాళ్ళ ఆయన వాళ్ళ నాయన అన్న మాటలే. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారి గురించి ఏం చెప్పిండో ఒకసారి తినండి. అది ప్లీజ్ ఒక్క సెకండ్ ఆగండి ప్లీజ్. మీరు సౌండ్ కావాలి బాయ్, బాబాయ్ సౌండ్ నేరా మ్యాస్మే, ఇక కైసా తీసుకో సౌండ్ కైసా తీతే తు. అరే అరే యా ఇస్ జానామియా తుమ్ లేకే క్యా కర్తే ఇస్కు పెడుతున్నా, అన్ని దిక్కులే పెడుతున్నా కదా, ఏదో వస్తా ఏమా. వస్తుందా, వన్ సెకండ్ ఆగండి. మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం ఇప్పుడు మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పరిమితిని ఇప్పేయండి అని అడిగారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చూపిస్తారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు చూపిస్తూ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకోండి, మీ ఐటీ మీకు పెరుగుతుంది సిటీలో, మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ వేసుకుని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత, ఇద్దరు దివంగతలే పాపం, ఎంజనార్దన్ రెడ్డి ఆయన పునాది రాసిండు, ఎంజనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు, సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి, ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఆయన బాగా మీరు వాయిస్ విన్నారు కదా, స్వయంగా నేను కేటీఆర్కి ఏం చెప్తున్నానంటే ఈ వీడియో మేము గ్రూప్లలో వేస్తాం, బహుశా కేటీఆర్ కూడా పోతుంది, ఇది చూసుకొని దీని మీద మీ నాయనతో మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడి మరి దీనికి రిప్లై ఇవ్వాలి మీరు దీనికి. ఓకే, దీనికి రిప్లై ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే తెలంగాణ ప్రజలారా, ఈ వీడియో కూడా మీరందరూ కూడా గమనించండి. హరి మన గ్రూప్లలో కూడా ఈ వీడియో వేసేసాయి, గాంధీ మన గ్రూప్లలో కూడా వేసేసాయి ఈ వీడియో. ఇది చరిత్ర, ఇది నిజం, ఇది ఇంత పెద్ద నిజాన్ని అబద్ధంగా మర్చి ఏం చేసిండు ఆయన, ఏం చేసిండు అంటే ఏం